ఐఏఎస్ కావడమంటే ఎంత కష్టం? పరిపాలనా రంగంలో ఐఏఎస్దే కీలక పాత్ర. ఎంతో కష్టపడి సాధించిన ఐఏఎస్ ఉద్యోగాన్ని చివరి వరకు చేసేవారు, పదవీ విరమణ చేసేవారు ఎక్కువగా ఉంటారు. అయితే రాజకీయ నేతలతో సాన్నిహిత్యంతో ఎన్నికల్లో పోటీ చేయాలని తహతహ పడిపోతారు. విఆర్ఎస్ తీసుకుని పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు. కాలం కలిసి వస్తే ఓకే, లేకుంటే బొక్కబోర్ల పడడం గ్యారంటీ. తాజాగా ఇదే కోవలోకి చేరిపోయారు మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, మరో 30 ఏళ్లు సీఎంగా జగనుంటారని ఏపీ ఎన్నికలకు ముందు ఉదరగొట్టారు. దీంతో ఇంతియాజ్ వైసీపీలోకి చేరిపోయారు. ఎమ్మెల్యేగా గెలిస్తే కుదిరితే మంత్రి కూడా అయిపోయి దర్పం ఒలకబోసుకోవాలన్న ఆయన ఆశ అడియాసి అయ్యింది. అటు ఉద్యోగముపాయే, ఇటు పదవీ రాకపాయే ఇంతియాజ్ అహ్మద్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిపోయింది. గ్రూప్ 1 ఆఫీసర్ నుంచి ఒక్కొక్క మెట్టెక్కుతూ ఐఏఎస్ స్థాయికి వెళ్లారు ఇంతియాజ్ అహ్మద్. ఉన్నతాధికారిగా ఎమ్మెల్యేలు మంత్రులకు సన్నిహితంగా ఉంటూ వాళ్ల దర్జా దర్పం చూసి ముచ్చటపడ్డారేమో, తాను కూడా రాజకీయ నాయకుడిగా మారిపోయారు. కర్నూల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్నందున అక్కడ పోటీ చేస్తే బేషుగ్గా గెలుద్దామని ఆయన భావించారు. వైసీపీ కూడా కర్నూల్లో ముస్లిం పార్టీ అభ్యర్థి కావాల్సి వచ్చింది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఇంతియాజ్ ఐఏఎస్కి రాజీనామా చేయడం, ప్రభుత్వం నుంచి పరుగులు పెడుతూ అప్రూవల్స్ రావడం, ఆయన వైసీపీ కండువా కప్పుకోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం చెక్కచెక్క జరిగిపోయాయి. ఇంతియాజ్ కంటే ముందు కర్నూల్ వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ ఇలియాజ్ పేరు తెరమీదికొచ్చింది. ఇంతియాజ్ ఎంట్రీతో ఆయన సైడైపోయారు. భారీ పోటీలోనూ టికెట్ తెచ్చుకున్న టీడీపీ వేవ్ ప్రత్యర్థిగా బలమైన అభ్యర్థి టీజీ భరత్ కావడంతో సామాజిక సమీకరణాలు కూడా పనిచేయలేదు. ఇంతియాజ్ ఓడిపోవడం వరకు బాగానే ఉంది, కాని ఆయనకు రాజకీయ అనుభవం అంతగా లేదు. ఓడిపోయినా ఆయన తమతో ఉంటారని భావించిన కార్యకర్తలకు నిరాశే ఎదురైంది. కర్నూల్లో ఏ కార్యక్రమం చేయాలన్నా అధిష్టానంపై ఆధారపడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ మాజీ ఐఏఎస్ అధికారి జేబులోంచి 1 రూపాయి కూడా బయటికి తీయడం లేదట. క్యాడర్తో మమేకం కావడం లేదు. ఆయనలో ఇంకా ఐఏఎస్ తాలూకు దర్పం తగ్గలేదంటున్నారు. ఓటమి తర్వాత ఇంతియాజ్ కర్నూల్లో కనిపించడం లేదట. మాజీ ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, ఎస్వి మోహన్ రెడ్డిని కాదని ఇంతియాజ్కు టికెట్ ఇవ్వడం, ఆయన ఓడిపోవడంతో పాత నేతలు సైతం మాకెందుకులే అన్నట్టుగా ఉంటున్నారు. తాను ఇక్కడే ఉంటానని, కార్యకర్తలకు అండగా ఉంటానని ఓడిపోయిన వెంటనే మీటింగ్ పెట్టి మరీ బిళ్లపిచ్చిన ఇంతియాజ్ ఇప్పుడెక్కడా అంటూ ఆరా తీస్తోంది కేడర్. రాజకీయాలంటే డబ్బు ఖర్చు పెట్టాలనేది ఇంతియాజ్కి అర్థం కావడం లేదట. కర్నూల్ వైసీపీని నడిపేదేవరన్న ప్రశ్నకు ప్రస్తుతానికైతే సమాధానం దొరకడం లేదు. వైసీపీని నడిపించే బాధ్యత ఇంతియాజ్కి కాకుండా ఎస్వి మోహన్ రెడ్డికి అప్పగిస్తారనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఐఏఎస్గా రిటైర్ అయిన ఇంతియాజ్ పొలిటికల్గా కూడా కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకోవడం గ్యారంటీ అంటున్నారు. జగన్ని నమ్ముకుంటే ఇలాగే ఉంటుందంటూ ఆయన ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు.